75 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మన దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం. 75 సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘ కాలం. స్వాతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు కష్టపడి పోరాడి వాళ్ళ జీవితాలనే అర్పించి ఒక వైపు ప్రజాస్వామ్య బద్ధంగా గాంధీజీ గారు వారితో ఎంతో మంది పెద్దలు దీని గురించి పోరాడారు. మరోవైపు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారు కూడా వీర పోరాటాలు చేశారు. సో అందరి కృషి కలిపి 1947లో మనకు స్వాతంత్రం లభించింది. సో దీన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. మన పిల్లలకు చెప్తా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం వారికి ఎవరు ఈ మహనీయులు అంటే కూడా వారికి టెక్స్ట్ బుక్స్లో చదువుతున్నా కానీ వాళ్ళు రిలేట్ చేయలేకపోతున్నారు వీరితో. సో ఎప్పుడు కూడా ఒక 500-600 సంవత్సరాల తర్వాత మనకు ఎంతో పోరాటం తర్వాత స్వాతంత్రం వచ్చింది కనుక మన దేశ రిసోర్సెస్ ఇవన్నీ కూడా చాలామంది తీసుకొని వెళ్ళిపోయారు బయటికి. ఆ స్థాయి నుండి ఈ స్థాయి వరకు 140 కోట్ల మంది జనాభాతో ఉన్న మన దేశం చాలా ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు వెళ్తూ ఉంది. ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక శక్తి, రాజకీయ శక్తిగా మారుతుంది వచ్చే రోజుల్లో. దానికి ఎటువంటి అనుమానం మనకు ఉండొద్దు. ఒక భారతీయులుగా మనము గౌరవం అనేది తెచ్చుకోవాలి. విఆర్ ఇండియన్స్ అనే భావం ఎప్పుడు కూడా మన కించపరిచే విధంగా మనం ఎప్పుడు కూడా వ్యవహరించవద్దని నేను అందరినీ కోరుతున్నాను. ప్రతి పనిలో కూడా నేషన్హుడ్, పుట్ నేషన్ ఫస్ట్ అనే భావం ఉండాలి. ఇది సమాజం కోసం మంచిదా కాదా, మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం, మన సేవలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, సొసైటీ ఎట్లా బాగుపడుతుంది, దేశం ఎట్లా బాగుపడుతుందనే మనం ఆలోచనతో చేయాలి. మనకు యూనిఫామ్ ఇచ్చారు, అందరికీ ఆ అదృష్టం లభించదు. ఎంతమందికి ఉంటుంది యూనిఫామ్ పర్సంటేజ్? 1%? 1% కూడా కాదు. ఆర్మీ యూనిఫామ్, పోలీస్ యూనిఫామ్ ధరించి మన పైన ఒక నమ్మకంతో రాజ్యాంగబద్ధంగా మనకు ఈ అధికారాలు ఇచ్చారు ప్రజలకు సేవ చేయమని. సో ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా అదే భావంతో పనిచేస్తే తప్పకుండా మన పాత్ర మనం వహించినట్టు అవుతుంది. అందరు కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర వేడుకలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇంకా వారం రోజులు మిగిలి ఉన్నాయి, అన్నిట్లో కూడా మీ పూర్తి మనస్సుతో పాల్గొనాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
ओके थैंक यू सर। थैंक यू सर। ఎవరు కనబడట్లా నాకు వాంటి వాళ్ళు కొంచెం లేడీస్ మొదలు పెట్టండి లేడీస్ అందరం సెంటర్ రండి ఆల్ లేడీస్ సెంటర్ మీరు ముందు నేర్ స్టాండ్ కూర్చోండి ఇందాక చెప్పాను నేను మీకు yes ready here okay sir ready sir one more sir here right next love it love it ఓకే థ్యాంక్ యూ హోమ్ గార్డ్స్ నెక్స్ట్ హోమ్ గార్డ్స్